వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. కొత్త వలస ఎంపీడీఓ కార్యాలయంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యుల శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొడబంటి శ్రీనివాసరావు. వివరాల్లోకి వెళ్తే స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఉప సర్పంచ్ మరియు పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు మనకు ఓటేసి గెలిపించింది, మనం ప్రజలకు సేవ చేయడానికి అని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ తమ వార్డుల్లో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి ప్రజలు మన్నలు అందుకోవాలని, మనకు వచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీడీఓ గంటా వెంకట్రావు, శేషుబాబు, శిక్షణా సిబ్బంది, అన్ని పంచాయతీల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు కడతా ఉన్నాం, అదేవిధంగా వైద్యం కోసం వెల్నెస్ సెంటర్లు కడతా ఉన్నాం. ఇవన్నీ గత ముఖ్యమంత్రులకు తెలీదా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజలందరూ కూడా, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు పెద్దగా చదువు ఉండదు, పెద్దగా అవగాహన ఉండదు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వారికి కావలసిన ప్రతి ఒక్క సహాయం, ప్రభుత్వ సహాయం డైరెక్ట్ గా వాళ్ళ ఊర్లోనే సచివాలయంలో రావాలని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గాంధీ గారి కలగన్న గ్రామ స్వరాజ్యానికి ఈరోజు నిజరూపం తీసుకొచ్చారు. అలాంటి వ్యవస్థలో మీరందరూ వార్డు మెంబర్లు ఈరోజు, మీకు ఈరోజు ఈ ట్రైనింగ్ ఎందుకు పెట్టారు? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా చరిత్రలో నిలిచిపోవాలంటే ఆ ప్రజలకు అవసరాలు తీర్చడానికి ఏ రకంగా మనం కష్టపడాలి? మన దగ్గరకు వాళ్ళు రావడం కాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు భారతదేశంలో వృద్ధులైన, వికలాంగులైన, వితంతువులైనా వాళ్ళ పెన్షన్లు 1వ తారీఖుకి తలుపు తట్టి ఇస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉన్నది అంటే ఒక మన ఆంధ్ర రాష్ట్రానికి, మిగతా రాష్ట్రాల్లో ఇది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తపన మనల్ని ఈరోజు ముఖ్యమంత్రిగా చేశారు, మనకి అధికారం ఇచ్చారంటే ప్రజలే మనకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలకు దగ్గరకు మన పరిపాలన తీసుకెళ్లాలని ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రం విడిపోయి సుమారుగా 10 సంవత్సరాలైంది, అది కూడా కాదు గట్టిగా మాట్లాడితే 7 సంవత్సరాలు. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా సుమారుగా 3.5 లక్షల కోట్ల దాకా మన అప్పును తీసుకుని వెళ్ళారు. రాష్ట్రం విడిపోయేటప్పటికి ఉమ్మడి రాష్ట్రానికి 1 లక్ష కోట్లే అప్పు ఉంది, అంటే మన రాష్ట్రానికి 50 వేల కోట్లు అప్పు ఉంటుంది. కానీ గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50 వేల కోట్లు ఉన్న అప్పు ఎన్నాళ్ళ నుంచో వచ్చే ఆయన అప్పది 5 సంవత్సరాల్లో 3.65 లక్షల కోట్లు అప్పుకు తీసుకెళ్లారు. అంటే 3 లక్షల పైగా 5 సంవత్సరాలు అప్పు చేశారు. రాష్ట్రం పుట్టి ఇంతవరకు 50 వేల కోట్లు అప్పు అయితే ఈ ఒక్కరు మాత్రం 3 లక్షల 10 వేల కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఇంత అప్పు మన రాష్ట్రం ఉంది. దాంతోపాటు మీకు అందరూ తెలుసు కరోనా ఎప్పుడు స్టార్ట్ అయింది, 2020 మార్చిలో అప్పటి నుంచి. ఇది ఇవాల్టి ఎఫ్డిపి న్యూస్.